మెజార్టీగా రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భానునాయక్ గారు, గిరిజన సంస్కృతి సాహిత్యం మీద మీరు పరిశోధన చేస్తున్నారు. అవును సార్. అయితే ఇంతకుముందు ఒక అద్భుతమైన పాట కూడా మీరు పాడారు. అంటే మీ ఏదైతే ప్రకృతిలో ఉందో, అటవీ సంపద కానీ, ఆ అందం గురించి కానీ, అక్కడ ఉండే పక్షులు, జంతువులు, వాటి గురించి మీరు, చెంచు తల్లి గురించి కూడా మీరు ప్రస్తావించడం జరిగింది. అయితే గిరిజన సంస్కృతి సాహిత్యము, మీరు మూడు జిల్లాల్లో ఏంటి, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, ఆ ఏరియాని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నేను పుట్టి పెరిగింది ప్రకాశం డిస్ట్రిక్ట్కి చెప్పా కదండి. ఆ ఏరియా అయితే నాకు కొంచెం నా టాపిక్ కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పి, కొంచెం పరిమితిగా ఉండదని చెప్పేసి ఆ టాపిక్ ఎంచుకున్నానండి. ఈ ప్రధానంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఉన్న 4 తెగలు ఉన్నాయండి. చెంచు, ఎరుకుల, లంబాడి, ఎరుకుల, ఈ 4. అంతేకాకుండా గుంటూరులో కూడా ఈ 4 తెగలే ఉన్నాయండి. చెంచు, ఎరుకుల, లంబాడి, యానాదులు. నెల్లూరులో కూడా ఒక యానాది తెగ మీద నేను చేస్తున్న ఈ జిల్లాని నేను పరిమితం చేసుకున్నాను. ప్రధానంగా ఈ యానాదుల్లో వాళ్ళు మంచి యానాదని, రెడ్డి యానాదని, చల్ల యానాదని, పాకి యానాదని, ఈ 4 రకాలు ఈ ఎన్ని ఉన్నాను. వీళ్ళు చేసే పనులను బట్టి వీళ్ళు ఈ కులం వృత్తి చేసి పెట్టుకున్నారు. కానీ వాళ్ళంతా ఒకటి యానాదులండి. వాళ్ళ సంస్కృతి కొంత తెలుసుకుందాం. నేను క్షేత్రపట వెళ్ళానండి. క్షేత్రపట వెళ్ళినప్పుడు మనం మాట్లాడే ముందు మీతో మాట్లాడడానికి అమెరికా నుంచి ఉదయ్ లైన్లో ఉన్నారండి. ఉదయ్, ఉదయ్, జై భీమ్ అని. జై భీమ్ ఉదయ్ గారు. భానునాయక్. భానునాయక్ ఇప్పుడు మనం 10-20 ఇయర్స్ బ్యాక్ చూస్తే, అప్పుడు 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడితే చాలా ఎక్కువ ఎమ్మెల్యేలకి, ఎంపీకి. అప్పుడు కూడా మన కష్టాలు మనకు ఉండేవి. ఆ 5 లక్షలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. ఇప్పుడేమో 20 కోట్లు 100 కోట్లు 30 కోట్లు 40 కోట్లు రకరకాల రేట్లలో ఖర్చు పెడుతున్నారు. ఈవెన్ నౌ వీ హ్యావ్ అ ప్రాబ్లం. ఎప్పటికీ అది మ్యాచ్ చేయలేము. మన ఫైనాన్షియల్ డిపెండెన్సీ, ఫైనాన్షియల్ బ్యాక్వర్డ్నెస్ ఎప్పుడు ఉన్నదే. సో మనం ఏదో సంపాదించాలి, సంపాదించిన తర్వాత నిలబడితే గెలుస్తామన్నది, దట్ ఇస్ ఫూలిష్నెస్. ఆ రకంగా ఆలోచించడం అన్నది, వీఆర్ డూయింగ్ ఇట్ పాస్ట్ మెనీ డెకేడ్స్. అందుకనే ఇంకా అలా వెనకబడుతూనే ఉన్నాము. దే షుడ్ బి అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ది యూనో ఇన్వెస్ట్మెంట్ ఫర్ అవర్ పొలిటికల్ ఫ్యూచర్, ఫర్ అవర్ ఎకనామికల్ అయినా ఫ్యూచర్ ఇస్ అవర్ ఓట్ ఓన్లీ. ఈ ఓట్ని ఎలాగా మనము మ్యాక్సిమైజ్ చేసి, హౌ కలెక్టివ్లీ వీ కెన్ వర్క్ టుగెదర్, అందరినీ గ్రూప్ అప్ చేసి ఎడ్యుకేటింగ్ ది యూనో ది పీపుల్. ఉదయ్ గారు, దానివల్ల మనం గెలుస్తాం తప్పించి, ఉదయ్, ఉదయ్, ఫైనాన్షియల్ గా మనం గెలవలేము. ఉదయ్, 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 ఎస్, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. చెప్పండి. ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఒక సింపుల్, ఎవరు ఓటు వాళ్ళు వాళ్ళకు కావాల్సిన నాయకుడు, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుడికి వేసుకుంటే రాజ్యాధికారం వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. వి హావ్ టు మేక్ ష్యూర్ ఎవరు మనకి పనికొచ్చే, మనకి మన కోసం పనిచేసే నాయకుడినే మనం ఎన్నుకోవాలి. రెండో వాడికి లేకపోతే ఇంకొకడికి మన ఓట్లు పోతున్నాయి అంటే మన పీపుల్ని మనం ఎడ్యుకేట్ చేసే పరిస్థితిలో మనం ఉండాలి. అది కానీ మనం చేయలేని పరిస్థితిలో అంటే విఆర్ ది లూజర్స్. మన ఓటుని ఏ రకంగా ఉపయోగించుకోవాలో మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు విఆర్ ఆల్వేస్ గోయింగ్ టు లూజ్. ఓకే, ఓకే. అంటే ఇప్పుడున్న వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా? ఇది దిస్ ఇస్ ద రైట్ టైం. మనకి ఒక జనరేషన్ ఫెయిల్ అయిపోయిందని మనం అనుకోకూడదు. ఒక జనరేషన్ ఫెయిల్ అయిపోయిందంటే వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్ కానీ ఫైనాన్షియల్ కానీ అప్పుడే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ మనం చాలా, విఆర్ వెరీ స్ట్రాంగ్, ఎడ్యుకేషన్ వెరీ స్ట్రాంగ్. ఫైనాన్షియలీ వీక్ ఉన్నాము, బట్ యూనో మెంటలీ వీఆర్ వెరీ ప్రిపేర్డ్. ఈ నెక్స్ట్ ఇంకో 5-10 ఇయర్స్ ఆగితే మనకి డౌటే లేదు, వీల్ డెఫినెట్లీ విన్. కానీ ఆ 10 ఇయర్స్ వరకు ఆగే అవసరం లేకుండా వీ హ్యావ్ టు గెట్ టుగెదర్ రైట్ నౌ. 10 ఇయర్స్ తర్వాత అయితే ఎవరు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్లీ వీఆర్ గోయింగ్ టు విన్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ ఉదయ్ గారు. ఏదైతే మంచి విషయాన్ని మీరు, మీతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి సూర్యనారాయణ గారు కూడా లైన్ లో ఉన్నారండి. సూర్యనారాయణ గారు, జై భీమ్ అండి. సూర్యనారాయణ గారు, భానునాయక్ గారు, జై భీమ్. జై భీమ్ అన్న, మీరు రీసెర్చ్ గిరిజన సంస్కృతి గురించి, దీని గురించి రీసెర్చ్ చేయడం చాలా బాగుంది. కానీ ఇప్పుడు మనం రీసెర్చ్ చేయాల్సింది ఏంటంటే, మన ఎస్సీఎస్టి పురోభివృద్ధి గురించి రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ విద్యాభివృద్ధి ఎంతవరకు వెళ్తుందని రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇక్కడ మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏంటంటే, పోయిన వారము
ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా మందంగా తీర్పు వెళ్తుంటే మనం 8% చేరువుగా ఉన్నామని ప్రకటించారు. ఆ వారం రోజులు అవ్వకముందు ఏమైందంటే ప్రపంచ ఆహార విధానాల పరిశోధన సంస్థ ఏమైందంటే ఆకలి కేకల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉందట. ప్రపంచమంతా 100 కోట్ల జనాభా ఉంటే అందులో 30 కోట్లు భారతీయులు ఉన్నారట, అందులో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని వారం రోజులకి ఇప్పుడే ప్రకటించింది. ఎందుకంటే ఆయన ప్రకటించే ముందే వీళ్ళు ప్రకటించారు. అయితే మనం విద్యాపరంగా 8th క్లాస్ తోనే మనల్ని అనగదొక్కేస్తున్నారు. రిజర్వేషన్ అనుభవించే పరిస్థితి కానీ లేదంటే వృత్తి విద్యల్లోకి వెళ్లే పరిస్థితి కానీ ఎస్సీ ఎస్టీలు ఖచ్చితంగా బీసీలు ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే విద్యా హక్కు 8వ తరగతి వరకే ఉంది. 8వ తరగతి ఎలిమెంటరీ చేస్తున్నారు. 9, 10 నుంచి విద్యా హక్కులో ఎక్కడ పెట్టలేదు. ఈవెన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అడ్వైజరీ కమిటీ కూడా 10 వరకు నిశ్చిత నిర్బంధ విద్య ఇమీడియట్ గా చట్టం అమలు చేయమంటే బాలికలకు ఎంత చిత్తశుద్ధి ఉందంటే దాని గురించి ఏమి ఈ రోజు మాట్లాడలేదు. కాబట్టి మనం మానవ జీవితం ఆరంభం స్కూల్తోనే స్టార్ట్ అవుతుంది. మరి అది మరి విద్య మరి పూలే గారి మాటల్లో మనం తీసుకుంటే విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేకపోతే వికాసం లేదు, వికాసం లేకపోతే విలువ లేదు, ఆ విలువ లేకపోతే పురోభివృద్ధి లేదు, అది పురోభివృద్ధి లేకపోతే ఎస్సీ ఎస్టీలు ప్రగతి లేదు, ప్రగతి లేకపోతే లేకపోవడం వల్లే ఎస్సీ ఎస్టీలు అందరూ జీవితంలో అధోగత పాలయ్యారని ఆయన జీవితాంతం ఆయన మన దళిత దేవుడు అంబేద్కర్ పోరాడుతూనే ఉన్నారు. ఈయన ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గిరిజన ప్రాంత గిరిజన ఓడల్లో కానీ గిరిజన తాండాల్లో కానీ ఎటువంటి పాఠశాలను ఎంకరేజ్ చేయొద్దని సూర్యనారాయణ గారు జీవోలు ఇచ్చారు వాళ్ళు. సూర్యనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు 8th క్లాస్ వరకే నిర్బంధ విద్య అని అంటున్నారు, మరి ఎందుకు అంటే ప్రధానంగా దీని రీజన్ ఏంటి, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఏంటంటే యాజ్ ఇట్ ఇస్ గా ఇప్పుడు రాజ్యాంగంలో ఎలాగున్నదో అలాగే తీసుకొని వచ్చాము. 6 నుంచి 14 అంటే 8th క్లాస్ వరకు ఉన్నదని అన్నారు. కాకపోతే వీళ్ళు యుఎన్ఓ అగ్రిమెంట్ లో సైన్ చేశారు చైల్డ్ అంటే 6 నుంచి 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఆ క్యాంప్ కూడా 10th వరకు ఇవ్వండి. సెంట్రల్ అడ్వైజర్ బోర్డ్ పవర్ఫుల్ కమిటీ నిన్నగా 27/6/2011 ఒక తీర్మానం చేస్తే రేపు మన నిన్నగాక మనం కంక్లూడ్ అయిన సెషన్స్ లో టేబుల్ చేయాలి, బిల్లు చేయలేదు. ఎందుకంటే పది వాళ్ళకి ఇష్టం లేదు అంతే. వీళ్ళు వృత్తి విద్యలోకి వెళ్ళడానికి ఇష్టం లేదు, వీళ్ళని చదువుకోవడానికి ఇష్టం లేదు. చదువులు మొదట్లోనే ఆపిస్తే ఈ రిజర్వేషన్లు ఎలాగా సరళీకృత ఆర్థిక విధానాలు అలా దెబ్బ కొట్టారు. విద్యలో దెబ్బ కొడితే వన్స్ ఫర్ ఆల్ వీళ్ళు బడుగులుగానే పడి ఉంటారు. ఇంకేమో ఆకలి కేకలతో అలాగే ఆకలితోనూ పస్తులతోనూ పోయి ఈ యొక్క పేదరికంతోనూ వీళ్ళు కాపురాలు చేయాలనే ఉద్దేశం దురదృశ్యంతో ప్రభుత్వం చేస్తున్నా తప్ప ఇంకొకటి కాదని నేను చెప్తున్నాను. కనుక ఈ పాఠశాలలో చదువు ఇక గిరిజన తాండాలలో విద్య ఎలాగుందో దాని మీద పరిశోధన డైవర్ట్ చేయాలని సూర్యనారాయణ గారు కోరుతున్నాను. సూర్యనారాయణ గారు మీరు మీరు ఒకసారి ఒక అంశాన్ని TV1కి చెప్పడం జరిగింది. ఒక ఏజెన్సీ ఏరియాలో ఒక ఎస్టీ స్కూల్ లేకపోయినా కానీ ఉన్నట్టుగా క్రియేట్ చేసి అక్కడ స్కాలర్షిప్లు అక్కడ ఉండే టీచర్స్ కూడా జీతాలు తీసుకున్నారు. ఆ విషయం అలాంటి స్కూల్స్ ఇంకా ఉన్నాయండి, ఇంకా మీరు చెప్పగలుగుతారు అట్లాంటి విషయాలు? మొన్న జూన్ నుంచి మొన్న సెప్టెంబర్ ఆఖరి వరకు 31 స్కూల్ ఓపెన్ చేయలేదండి. ఓపెన్ గా పబ్లిక్ స్టేట్మెంట్ వచ్చింది. ఓపెన్ చేయకపోయినా ప్రభుత్వం ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి ఒకటే సొల్యూషన్ అండి, ఇంగ్లీష్ మీడియం విద్య హరిజన గిరిజనులకి అందుబాటులు ఉంటే తప్ప వీళ్ళు అక్కడ రాజ్యాధికారం కానీ వీళ్ళ పురోభివృద్ధి కానీ ఖచ్చితంగా జరగదు. ఈ తెలుగు మీడియం విద్య నేను వ్యతిరేకం కాదు, కానీ తెలుగు మీడియంతో ఖచ్చితంగా వీళ్ళు ఏమో కాంపిటీషన్ తట్టుకోలేదు. నిన్నగాక మన గ్రూప్ పరీక్షల్లో వాళ్ళకి అర్థం కాలేదు ఏమి ఇచ్చారు వాళ్ళకి. మరి మరి ఇక్కడ ఉన్న పాలకులు అంటే మీరు చెప్పే ఎస్సీ ఎస్టీ బీసీ పాలకులు ఏం ఎవరైతే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు మీరు చెప్పగలుగుతారా? ప్రజాప్రతినిధులకి అది పట్టించే అవకాశం లేదండి. కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదువుతారు. ఈవెన్ పాఠశాలలు నడిపే ఉపాధ్యాయుల పిల్లలు కూడా వాళ్ళ టీచింగ్ మీద వాళ్ళకి నమ్మకం లాగా ఏం చేస్తారు, వాళ్ళు కూడా వాళ్ళు కార్పొరేట్ స్కూల్లో చదివించుకున్నారు. వీళ్ళకి చెప్తేంతా చెప్పిపోతేంత. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నది ఎవరంటే బడుగు బలహీన వర్గాల పిల్లలే. ఈ పిల్లల్ని విద్యాపరంగా ఎంత అనగదొక్కుతున్నారంటే చూస్తుంటే బాధాకరంగా ఉంది. పాలకులేమో కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఇది ఖర్చు పెడతాం, అది ఖర్చు పెడుతున్నాం అంటే
విలువలేని విద్య. ఎందుకంటే నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుంటే కనీసం ఎక్కడ కూడా స్థిరపడతారు. సక్సెస్ స్కూల్స్ పెట్టారు. ఈ రోజు 6, 7, 8, 9 పుస్తకాలు లేవు. నిన్నగా మొన్న పేపర్లు ఇచ్చారు. అది శైలజా నాథ్ గారికి నేను లెటర్ కూడా రాశాను. సక్సెస్ స్కూల్ సక్సెస్ అవ్వలేదు. దీని తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో అనేకమైనటువంటి లోప పూయిస్ట్ విధానాలు ఉన్నాయని లెటర్స్ కూడా రాశాను. ఇంకో కాలర్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి. హలో స్వామిదాస్ గారు. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి. హలో. వారికి ముందుగా ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ టీవీ వాళ్ళని తగ్గించండి సార్. తగ్గించి మీరు ఫోన్లో డైరెక్ట్గా మాట్లాడండి. ఇక్కడ నాయక్ గారు. సార్ చెప్పండి సార్. భారతదేశంలో మొత్తం 8 కోట్ల మంది గిరిజనులు ఉన్నారండి, ఎస్సీలు ఉన్నారండి. వాళ్ళల్లో 22 కులాలు ఇంకా సంచార జాతులుగా ఉన్నాయండి మనకి. ఇందులో 7.5% మాత్రమే మనకి రిజర్వేషన్స్ ఇస్తున్నారండి. అయితే ఈ 65 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ సౌకర్యాలు పొందినప్పటికీ పూర్తిగా విద్యా అవకాశాలు మనకు ఇంకా అందుబాటులోకి రాలేదండి. రెండోది ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కిందట 1 బ్లడ్ 1 రేస్ ఒకే జాతి ఒకే రక్తం అన్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందండి. భారతదేశంలో 2 రకాల సంతతులు ఉన్నాయండి. ఒకటి ఆర్య సంతతి, 2 ద్రావిడ సంతతి. అంటే ఆర్య సంతతి అన్నది వలస వచ్చినటువంటి వాళ్ళండి. అలాగే ద్రావిడ సంతతి అంటే ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలండి. కనుక క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కిందట మనకి కులాలు ఇవ్వండి, వర్ణాలు ఇవ్వు, అప్పుడు జాతులు తెగలు మాత్రమే ఉన్నాయి. ఆ విషయాన్ని మనం డెవలప్ చేస్తూ జ్యోతిరేపులే అంబేద్కర్ ఐడియాలజీకి ఒక ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేసి ఈ ఎస్సీ బీసీలందరినీ రాజకీయంగా ఓటు చైతన్యం కంటే ముందు సామాజిక చైతన్యం తీసుకురావటం ద్వారా అసలు కాలర్స్ చాలా రియాక్ట్ అయ్యారు మీరు మాట్లాడడం వల్ల. అంటే మంచి విషయాలు ప్రస్తావించారు. అట్లా ఉదయ్ కానీ, ఉదయ్ సింపుల్ ఒకటే చెప్పాడు, మనము ఈ విషయం చెప్పగలితే మన దగ్గర డబ్బులు లేవు కానీ మనకి బాబాసాహెబ్ ఇచ్చిన పవర్ఫుల్ ఆయుధం మన దగ్గర ఉంది. ఓటు అనేది మన దగ్గర ఉంది. ఓటు అనేది మన దగ్గర ఉంది కాబట్టి ఆ ఓటుని మనకు కావాల్సిన వ్యక్తికి, మనకు మంచి నాయకుడిని మనం చూస్ చేసుకుని ఎన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. మనకు న్యాయం చేస్తాడనే ఒక నాయకుడిని మనం చే అవకాశం ఉంది కాబట్టి ఆ నాయకుడికే మనం ఓటేయగలిగితే మన రాజ్యం మనకు రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేది ఆయన మాటల్లో సింపుల్ గా చెప్పారు. ఇంకా సూర్యనారాయణ గారు వచ్చేసి విద్య గురించి చెప్పారు. విద్య అయితే విద్య గురించి అండి, గిరిజన విద్య వాళ్ళకి రావాలని మన గిరిజనందరూ కోరుకుంటే వాళ్ళకు లిపి లేని కారణంగా వాళ్ళు వెనకబడిపోతున్నారు అండి. వాళ్ళు కొందరు ఇప్పుడు గిరిజన మన ఈ కమిషనర్ గిరిజన కమిషనర్ కూడా కొన్ని గోండు, సవర, లంబాడి, ఎరుకుల, సుగాలి వీళ్ళందరి లిపిలతో తయారు పుస్తకాలు తయారు చేస్తుంటే అవి ఇంకా అక్కడనే ఉన్నాయి. ఇంకా చేరవలసిన చేయట్లేదు. అవి ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు కానీ అవి ఇంకా చేయట్లేదండి. నాది ఒకటి ప్రశ్న అండి, ఏం లేదండి సార్. నేను ఈ ఆశ్రమం పాఠశాలలో కానీ గిరిజన గురుగుల పాఠశాలలో కానీ చాలా వరకు గిరిజన ఇతరులు ఉన్నారు. వాళ్ళు లేని పక్షం గిరిజనులు ఉంటే వాళ్ళు గిరిజనులకు విద్య అందుతుంది, వాళ్ళు పైకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. మన రాష్ట్రంలో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. ఇలా రాష్ట్రంలో మొత్తం 35 గిరిజన తెగలు ఉన్నాయండి. ఈ 35 తెగల్లో కొన్ని తెగలు మనకు కొన్నికి బాగా అభివృద్ధి చెందాయి, కొన్ని ఇంకా అనగనగానే ఉన్నాయండి చాలా వరకు. అంటే కొన్ని తెగలు కూడా కొంచెము తెలిసి కొన్ని మైదాన ప్రాంతాలు వచ్చేసి అవి కొన్ని కమ్యూనికేషన్ వల్ల పెరిగి అవి కొంచెం డెవలప్ చెందాయి. మిగతా తెగలు కూడా అవి అనగానే ఏజెన్సీ ప్రాంతంలో ఇంకా సరిగ్గా విద్యకు మీ దగ్గర ఉన్న దాని ప్రకారం మన రాష్ట్రంలో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది చెప్పండి. అంటే ఎంతమంది ఎట్లా ఉన్నారు ఏంటో చెప్తాను. మన రాష్ట్రంలో 35 గిరిజన తెగలు చాలా వరకు ఇవి చెంచు, ఎరుకుల, యానాది, లంబాడి ఇవి ఇంకా ఏజెన్సీ ప్రాంతాలు ఉండు వాళ్ళకు అనేక రకాలమైన వాళ్ళ సంస్కృతులని వాళ్ళ సాహిత్యానికి కనుమరిగిపోతున్నాయి. నేను ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడు అండి, వాళ్ళు నేను ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడు మీ సాహిత్యము మీ సంస్కృతి చెప్పండి, మాకేముండే సాహిత్యం మొత్తం మాకు మీరు చెప్తే మేము తెలుసుకుంటా ఉంటున్నారు. అవును, మీకు ఎందుకు మా సాహిత్యాలు కావాలి, మీకు మా పొడిపోతలు ఎందుకు కావాలి, మీకు మీకు ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని మీరు అడుగుతున్నారు కానీ అని అంటున్నారు కానీ వాళ్ళు చెప్పట్లేదండి చాలా వరకు.
ఎందుకని చెప్తే వాళ్ళు ఇప్పుడు అట్లా తయారైపోయింది సొసైటీ కూడా, వాళ్ళు మొత్తం వాళ్ళ సాహిత్యం మొత్తం కనుమరిగిపోయిందండి. అది కమ్యూనికేషన్ బాగా పెరిగిపోవడము, తర్వాత వాళ్ళు చాలా వరకు కన్వర్ట్ అయిపోయారండి, ఎస్సీ క్రిస్టియన్లో కన్వర్ట్ అయిపోయారండి. అలా జరుగుతుందండి. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను వాళ్ళ రాబట్టుకుందామని, చాలా కొన్ని చెప్పారు. ఆ దాంట్లో ఒక పాట పాడుతుంది చెప్పి వినిపిస్తాను ఒక పాట మన ప్రేక్షకులకు, యానాదుల గురించి ఒక చిన్న పాట పాడుతుంది. ఎట్టి సచ్చి బతుకులోయి యానాది అన్న దిక్కుమొక్కు లేదు నీకు, ఈ యానాది అన్న కుక్కలతో పోరు చేసి ఎంగలి ఇస్తారు భయపడి, ఆకలి సోదా తీరనీకి అవురు అని తిందు ఏమి, అంగిను కలిగి నూళ్ళ దొట్లుగకుండు ఇండ్లలోను కూడా సట్టి తోమితావు పస్తులాతో పండే నీకు, పాజి అన్నమే పరమామన్నము ఎట్టి సచ్చే బతుకులోయి యానాది అన్న. ఈ పాట ఏ గురైనా ఆ పాట సేకరించానండి. ఈ పాట నేను ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఈ పాట ప్రోగ్రామ్ కూడా వచ్చారు ఆయన ఈ పాటే పాడారు. తర్వాత వీళ్ళు ఇంకా ఎరుకులలో కూడా వాళ్ళకు ఎరుకుల కూడా ఎరుకులు అంటే ప్రధానంగా వాళ్ళకు ఒక జ్ఞానము బోధించే వాళ్ళని వాళ్ళకు సోది చెప్తారండి. ఈ సోది కూడా చాలా వరకు వాళ్ళు సో చెప్పేటప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఉన్న దేవతలు దేవుళ్ళు పిలువ అని చెప్పి చెప్తారు. సోదమ్మ సోది అమ్మ పలుకు జగదమ్మ పలుకు కంచి కామాక్షం పలుకు అని ఇలా వేయబ్దో పాడతారు. ఆ సో చెప్పినప్పుడు ఆ గ్రామాలు మంచి వర్షాలు పడతాయని మంచి పంటలు పడతాయి ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ నమ్మకము. అలాగే ఎరుకులలో కూడా ఒక పాట పాడతారు వినిపిస్తాండి. ఎలా 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 రే ఎరుకుల వాళ్ళ మేమేలే, ఎలా 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 రే ఎరుకుల వాళ్ళ మేమేలే, తట్టపుట్టు అల్లుకొని బతుకు జీవితం మాదేలే, కరచేత పట్టి పందులను కాసు మేమేలే, ఓలా 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 రే ఎరుకుల వాళ్ళ మేమేలే, ఊరు ఊరు సోది మాదేలే, బతుకు బండి మాదేలే, బతుకుల మేమేలే, బతుకు బండి మాదేలే, లాలిపాట మాదేలే, దేవుని కొలిచి బతుకు మాదేలే, ఏకలవి వారసుల మేమేలే, సూర్యుడు మాకు తాతేలే, కర్ణుడు మాకు మామేలే, ఆశజ్యోతి మాదేలే, ఇలా 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 పాడతారండి. ఇలా ఇలా వాళ్ళ సంస్కృతి అంటే వాళ్ళ లిఖిత సాహితం లేకుండా మౌఖిక సాహితము వాళ్ళకు చాలా వరకు ఉన్నాయండి. అలాగే మా లంబర్ సాంగ్స్ కూడా కొంచెం వినిపించాలండి. కొంచెం నేను కూడా లంబర్ విద్యను కదా, ఒక పాట వినిపిస్తానని చెప్పేసి. చోకరియా చోకరియా తనకెగడ కయ్య చింత చిగురు జాడచ జాడే మాయి గూణచ కాటపడి రూణుర మన పూచేవాళ్ళు కూణర అని ఇలాంటి సంస్కృతి గిరిజనులు ఒకరికి ఉన్నా కూడా చాలా వరకు వాళ్ళ సంస్కృతి కనుమరిగిపోతున్నాయి. దీనికి కారణం ప్రధానమంది చాలా వరకు ఆ పల్లం ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఈ కన్వర్ట్ వెళ్ళిపోతుంది. చాలా మంది క్రిస్టియన్ ప్రభావంలో దాని గురించి మనం మాట్లాడముందు మీతో మాట్లాడడానికి ఇద్దరు కాలర్స్ లైన్లో ఉన్నారండి. గుంటూరు నుంచి డేవిడ్, నమస్తే అండి. నమస్తే సార్. భాను నాయక్ ఉన్నారు, చాలా కృతజ్ఞతలు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పటి వరకు ఎస్సీలకి బీసీలకి నాయకులు ఉన్నారు సార్. ఓకే, ఎస్సీలు కూడా ఉన్నారు. ఈ మధ్య అసలు ముస్లింలని మీరు ఈ మధ్య T1 ఇంటర్వ్యూలో తీసుకొచ్చారు సార్. మేము మీ ప్రోగ్రామ్ డైలీ ఫాలో అవుతాము. ఓకే, థ్యాంక్ యూ. అయితే ముస్లిం నాయకులు మాత్రం చాలా ఎంకరేజ్ చేయాలని మేము టీవీ హృదయపూర్వకం కోరుతున్నాం. ఇంకోటి, బాబా సాహెబ్ అంబేద్కర్ మాకు ప్రసాదించిన రిజర్వేషన్లు సక్రమంగా అందరికి అందిన తర్వాత ఈ యొక్క వెనకబడ్డ జాతులు విద్యను ఎప్పుడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే తన అధికారం ఏంది, తన ఓటు ఎవరికి వేయాలనేది కూడా ఈ యొక్క వెనకబడ్డ జాతులు తెలుసుకొని ఆ తర్వాత తన జాతి నాయకుడు ఎవరు వాళ్ళకే ఓట్లు వేసి రాజ్యాధికారం దగ్గరకుంటాం తప్పితే ఎడ్యుకేషన్గా డెవలప్ కాదన్నంత కాలం మేము ఆర్థికంగా స్థిరపడపోయినప్పటికీ ఎడ్యుకేషన్లో స్థిరపడితే భవిష్యత్తులో 10 సంవత్సరాలకి అయినా సరే సమాజంలో గౌరవపదమైన రాజకీయంగా ఎదుగుతాం అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ డేవిడ్ గారు, మంచి అభిప్రాయం తెలియజేశారు. అలాగే చంద్రశేఖర్ లైన్లో ఉన్నారండి. చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు చెప్పండి. హలో సార్. నమస్తే అండి, భాను నాయక్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్. హలో, నమస్తే సార్. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ. నాయక్ మీరు చూసింది ఇప్పుడు డేవిడ్ గారు కూడా చెప్పేది ఒకటే, ఎడ్యుకేషన్లో మనం డెవలప్ అవుతే ఆటోమేటిక్గా మనము ఎంతో కొంత మనకి నాలెడ్జ్ వస్తుంది. అదే సూర్యనారాయణ గారు చాలా క్లియర్గా చెప్పారు పూలే గురించి చెప్తూ దాన్ని ప్రస్తావిస్తూ అసలు విద్య అనేది ఎందుకు అవసరం అనేది చెప్పండి మీరు. ప్రధానంగా ఈ గిరిజన సాహిత్యం ప్రధానంగా
ఇరుకుల భాష ద్రవిడి భాష కుటుంబం చెందింది, లంబాడి భాష ఇండో ఆర్యన్ భాష కుటుంబం చెందింది, సవర భాష కూడా ముండారి భాష కుటుంబం చెందిన భాష ఉన్నాయో, ఇవన్నీ ద్రవిడి భాష కుటుంబం చెందిన భాషలు ఉన్నప్పటికీ కూడా లంబాడి భాష కూడా చాలా వరకు ఉత్తర ద్రావిడ భాషలైన హిందీ, రాజస్థానీ, మరాఠీ ఈ భాషతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అక్కడ బయటికి వచ్చేసి వీళ్ళు ఆ ముస్లిం దాడి తట్టుకోలేక అక్కడ రాజస్థాన్ నుంచి బయట వచ్చేసి వాళ్ళు తమ సాహిత్యము సంస్కృతిను కనుమరుగుపోయినాయండి. వీళ్ళు బదుదేరు కోసము అడవులలో జీవిస్తూ వీళ్ళు తమ ఆచారాలను ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ ఇంకా ఉన్నారండి. ఏది మనం మన నాగరికత పెరిగిన కొద్దీ వాళ్ళు కూడా వాళ్ళ సంస్కృతి సాహిత్యాలను కాపాడుకుంటూ ఉంటున్నారండి. అలాగే కాకుండా వీళ్ళు చాలా వరకు ఈ ఆరోగ్యపరంగా చూస్తే చెంచు వాళ్ళు అయితే రోడ్డును చాలా వరకు ఉండే వాళ్ళకు చాలా రకాల ఈ మత్తు పయాలకు తినేసి వాళ్ళ జీవితాలు చాలా వరకు కనుమరుగుపోయి ఉన్నారు. ఈ తెగ రాను ఈ తెగ కనబడకపోయే పరిస్థితి కూడా ఏర్పడిందండి, ప్రమాదం ఏర్పడింది. వాళ్ళకు చాలా వరకు సాహిత్యం ఉందండి, చెంచు సాహిత్యము. చెంచిలమ్మకు జగతి లోపల సాస్మితం ఒకటిదిరా, నీది నాది అనుకునరుడా వాదులాడకపోకూడ అని ఇలాంటి మంచి సాహిత్యం ఉన్నా కూడా వాళ్ళకు వాళ్ళ సాహిత్యం కనుమరుగుపోతుందండి. వాళ్ళ జీవితం, వాళ్ళ సంస్కృతి ఎందుకు ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకు సరైన సదుపాయాలకు వీళ్ళు సదుపాయాలు లేవుతుంది. ఐటీడీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు వాళ్ళ దగ్గరికి ఏదో ప్రభుత్వం చాలా వరకు ఇది అది ఇస్తున్నామని ఇది ఇస్తున్నాం చెప్తున్నామని కానీ మధ్యవర్తి దళారుల వల్ల వాళ్ళకు వాళ్ళకి ఏం అందట్లేదండి. దళారీ వ్యవస్థ వల్ల భూస్వాముల వ్యవస్థ వల్ల మధ్యవర్తుల వల్ల వాళ్ళన్నీ వాళ్ళ దగ్గర రావట్లేదండి. చాలా వరకు వీళ్ళు సారాయి మత్తు లోబడి. స్వామిదాస్ గారు ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడుతూ ఒక విషయాన్ని మంచి విషయాన్ని గుర్తు చేశారు. వీళ్ళందరి రూట్స్ మాత్రం ఒకటే. ఈ ఎవరైతే మనం మాట్లాడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జాతి ఒక అంతా ఒకటే, వీళ్ళు ద్రవిడ్స్ అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ విషయాన్ని మీలాంటి రీసెర్చ్ స్కాలర్స్ కానీ కొత్త యువకులు కానీ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు విద్యార్థి నాయకులు కానీ కళాకారులు కానీ ఈ విషయాన్ని ప్రమోట్ చేయగలిగితే, అంటే ఈ మీరు చెప్పే ఎవరైతే మీ గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నారో, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేసి మనమంతా ఒకటే, మనమంతా మన రక్తమంతా ఒకటే, మన సమస్యలంతా ఒకటే, మన జీవన విధానం అంతా ఒకటే అనే విషయాన్ని మనం తీసుకెళ్తే ఎంత కొంత మార్పు జరుగుతుందంటారు. ఈ విషయం గురించి మా గ్రామానికి చాలా వరకు వెళ్ళారండి కమ్యూనికేషన్ చేయడానికి కూడా. చదువుకున్న వాళ్ళందరూ చెప్తుంటారు ఇట్లా మనం చేయాలి. మా ఊరు ఎమ్మెల్యేలు కూడా వచ్చినప్పుడు చెప్పాము ఇలా ఎమ్మెల్యే సార్ మాకు ఇలాంటి సౌకర్యాలు లేవు, మాకు వైద్యపరంగాన విద్యాపరంగాన అలాంటివి ఏమి లేవు. మా ఊళ్ళో ఏమైనా జరిగిందనుకోండి, ఏమైనా సంఘటన ఏమైనా తేలు కుట్టినా పాము కుట్టినా ఆర్ఎంపీ డాక్టర్లే చూస్తారండి. మిగతా వాళ్ళు ఏదైనా నాటు వైద్యాలు లాంటివి పెడతారండి. వాటి వల్ల చాలా వరకు వాళ్ళు నయమైన కార్య పరిస్థితులు లేవు. మా ఎక్కడికి పోవాలన్నా 40-50 కిలోమీటర్స్ వెళ్ళాలి నైట్ అనక పగలనక. నేను దానికి ఎగ్జామ్, నేను చిన్నప్పుడు ఏదో మేకలో పోతే నేను చెట్టుకుని పడి నన్ను నైట్ ఎత్తుకొని పోయారు. నైట్ 9:00 బయలుదేరితే తెల్లవారుజాము 4 వెళ్ళాము సున్ని వెంట. అక్కడ పోతే చివరిగా చెప్పండి నాయక్ గారు, ఈ మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం రావాలంటే ఏం చేయాలి? మెజారిటీకి రాజ్యాధికారం కావాలంటే ఏమండి, ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ప్రధానంగా ఐక్యంగా నిలబడి వాళ్ళు తమకు రాజ్యాధికారం కావాలని కోసం పాటుపడాలండి. అనేక ఉద్యమాలు చేయాలి. ఎన్ని ఏమైనా రాజకీయ నాయకులు అనేక కుతంత్రాలు పన్నినా వాళ్ళని మనకు తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళలో మనము అందితే చుట్టూ అందుపోతే కాళ్ళు పట్టినాకలాగా వాళ్ళు ఎన్ని మనకు చేసినా కూడా వాళ్ళకు మనం లొంగకోకుండా వాళ్ళకు వాళ్ళ దారి మనం వెళ్ళకుండా మన అధికారం కోసము మన రాజాధికారం కోసం మనము పాడవలసిన ఆవశ్యకత ఉందని నేను కోరుకుంటాను. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ భావన్ నాయక్ గారు. మా స్టూడియోకి వచ్చినందుకు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఈనాటి మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గస్తం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 1.